ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ చాతుర్మాస్య దీక్షను చేపట్టానని మీరు చెప్పారు. ఈ దీక్ష గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి జన సైనికులు మీ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి దీక్షలు కానీ చాతుర్మాస దీక్షలు కానీ నా వ్రతాలు కానీ ఇవన్నీ కేవలం నా వ్యక్తిగతంగా చేసేవాడిని ఇప్పటిదాకా. ఎందుకంటే మొన్న మటుకు నాకు చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వరుసగా కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండి అంటే ఆర్థికంగా కూడా మనం చేయాల్సింది చేసి కొన్నిసార్లు పరిస్థితులు ఏమొస్తాయంటే భగవంతుడిని సరిని వేడుకోవాల్సి వస్తుంటుంది. అందుకనే ఎలా చాతుర్మాస దీక్ష రాబోతుంది దానికని కేవలం మనశ్శాంతి కోసం కాకుండా ప్రజలందరూ బాగుండాలి అందరికీ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇది నాకు గత 2003 నుంచి నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంతకుముందు వేరే మాలలు మన ఐప్స మాల అలాంటివి వేసేవాడిని, ఇంకా వేరే యోగ ప్రాక్టీసులు చేసేవాడిని, కానీ 2003 నుంచి మటుకు ఈ చాతుర్మాస దీక్ష అనేది చాలా నిష్ఠగా చేసుకుంటాను. కాకపోతే అన్నిసార్లు బయటికి తెలియదు, అది నేను సినిమాలు చేయడం వల్ల అది బయటికి తెలిసేది కాదు. కాదు ఇప్పుడు ప్రజా జీవితం ఉండటం వల్ల బయటకు వచ్చే అంశం అది. ఈ సృష్టిని నడిపే విష్ణుమూర్తి ఆయన సైనించే కాలం అది. అందుకని చెప్పి ఆయన భక్తులందరూ కూడా ఈ ప్రాసెస్ని గౌరవించే వాళ్ళందరూ, ఈ కల్చర్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస దీక్ష చేస్తారు. ఇదేనంటే ఇది ఒక గృహస్థ ధర్మంలో ఉన్న నేను కొన్ని ప్రమాణాలు పాటించి ఒంటిపూట భోజనం చేస్తూ కింద పడుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చే డిసెంబర్ కార్తీక మాసం దాటే వరకు ఉంటుంది. ప్రపంచంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది, మన దేశాన్ని కూడా చుట్టుముట్టింది. ముఖ్యంగా ఈ కరోనా చేసే విలయాన్ని అంచనా వేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు విఫలమయ్యారని వైద్య రంగం నిపుణులు అంటున్నారు. మీరేమంటారు? మనం అపోజిషన్లో ఉన్నామని చెప్పేసి దీని మీద అలా కాకుండా దీన్ని న్యూట్రల్గా కూర్చొని అన్బయాస్డ్గా దీని గురించి మాట్లాడాలి అంటే ఇది ప్రపంచానికి వచ్చిన విపత్తి, ఇది ప్రపంచానికి వచ్చిన ఆపద ఇది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఏ ప్రభుత్వాలు సంసిద్ధత ఎక్కువగా ఉండుంటే ఆ తీవ్రతని తగ్గించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నమ్మలేదు, ప్రపంచ దేశాలు కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కూడా దీన్ని అలా వచ్చి వెళ్ళిపోయేది పెద్ద ఇష్యూ కాదు, ఇది ఫ్లూ లాంటిది అనేది. ఈవెన్చువల్లీ ఫ్లూ లాంటిది అవుద్దేమో, కానీ ఈ లోపల ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది పడిపోవటం, ఇన్ని వేల మంది చనిపోవటం, అలాగే ఒకేసారి హాస్పిటల్స్కి తట్టుకునే ఇంత సమర్థత లేకపోవటం, ఇవన్నీ ఎవరు ప్రపంచం ఊహించలేదు. అలాంటి సమయంలో 2 నెలల లాక్డౌన్ పీరియడ్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఇంకా మనకు అప్పటికి స్పైక్ రాలేదు. మనం లాక్డౌన్ విధించడం వల్ల మహమ్మారి బారిన పడలేదు. చేసిన తర్వాత ఒకసారి ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోవటం, ఎంతమంది హాస్పిటల్స్కి వెళ్ళిపోవడం, చనిపోవడాలు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం జాగ్రత్తగా బాధ్యతగా ఉండుంటే బాగుండేది. కాకపోతే వాళ్ళు మనకు ట్వీట్ చేశాను, టెస్టింగ్ విషయంలో చాలా బాగా చేశారని చెప్పి అది మనస్ఫూర్తిగానే చేశాను. అది దాంట్లో నేను ఇంకా వేరే థాట్ మనస్ఫూర్తిగానే చేశాను, బాగా చేశారు అలాగని. కాకపోతే టెస్టులు నిర్ధారణ చేసిన తర్వాత రోగులు హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ వైద్య సదుపాయం కానీ లేదంటే వాళ్ళకి ఆహార సౌకర్యం కానీ ఇవన్నీ సరిగ్గా లేవు. అలాగే ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళు వస్తే కూడా కూర్చోబెట్టి మీరు ఇంట్లోనే కూర్చొని చేసేయండి, ఇవన్నీ ఒక యంత్రాంగం మరింత బాధ్యతగా లేదనేది నేను ఎన్ని కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడి అన్ని క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళు చెప్పేది. ఇది దీన్ని ఖచ్చితంగా ఇది, ఎందుకంటే ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు కాబట్టి ఇది ఒక రోజులో ఇంకా ఆగిపోయేది కాదు. దీంతో మనం ఇది చాలా కాలం ఉండే జబ్బు ఇది. ఇది ఫైనల్గా ఇది మనందరికీ ఈ ఫ్లూ స్థాయికి వెళ్ళే వరకు దీనికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టే వరకు మనందరం చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఈ శారీరక దూరం పాటిస్తూ ఇమ్యూనిటీ పెంచుకునే పరిస్థితులు కానీ ఇవన్నీ కావాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులే దీన్ని కొంచెం మరింత బాధ్యతగా మరింత జాగ్రత్తగా చెప్తే క్షేత్రస్థాయిలో సామాన్య జనం కూడా దీని తాలూకు తీవ్రత అర్థమవుతుంది. అందుకని ఇలాంటి చెప్పడంలో కొంత నిర్లక్ష్యం వహించారు నాకు అనిపించింది. అందుకని అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్లో సుమారు 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది, మరో 3 లక్షల ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణ కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని, గతంలో కేటాయింపులు జరిగిన వారి పేర్లు కూడా తీసేసి వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి పేర్లు రాస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో మీరు బీజేపీతో కలిసి నిరసన దీక్ష ధర్నాలు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా అంటే నిజంగా ఒక సొంత ఇల్లు ఉండటం అనేది ప్రతి ఒక్కరి కల. అది
కేంద్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన వీటికి పథకం కింద ఇళ్ళని కడతా ఉంటారు 2 లక్షల ఇళ్ళు గతంలో కూడా ఇందిరా గాంధీ గృహ పథకం అని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఇళ్ళు నేను మన కర్నూలులో పర్యటనకు పోయినప్పుడు చూస్తే ఇల్లు కట్టేస్తున్నాయి ఎప్పుడు కూడా ప్రజా డబ్బు ప్రజా ధనం దుర్వినియోగం అయిపోతూ ఉంది అంటే ఎవరికి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వరు ఎందుకంటే రకరకాల వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదో లేదంటే వీళ్ళు మనకు ఓట్లే లేదో లేదంటే వీళ్ళకి మనకు సంబంధించిన లేదో లేదంటే ఆ ల్యాండ్స్ని అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు ఆక్యుపై చేసుకుందామనే ఉద్దేశంతో ఏదో రకరకాల కారణాలతోటి ఇప్పుడు కూడా ఇల్లు కట్టి వదిలేయటం అనేది ఒక రివాజ్గా మారిపోయింది గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు 10,000 కోట్లు పైగా ఇన్ని లక్షల ఇల్లు నిర్మించిన తర్వాత సరైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇది నేను కర్నూలు వెళ్ళాను మన మంగళగిరిలో చూసిన తర్వాత అలా ఏ పర్యటనకి వెళ్ళినా కానీ ఎవరో ఒకరు కూర్చోబెట్టి నాకు రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు ఇట్లాగా మేము డబ్బులు కట్టాం ఒక సింగిల్ బెడ్రూమ్కి మేము 50,000 మొదటి విడత కట్టాం 25,000 కట్టాం తర్వాత మాకు ఇల్లు రాలేదు అనేది ఇప్పుడు వచ్చి అడుగుతుంటే అందరూ ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మీరు మా పార్టీకి ఓటే లేదు కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని కొన్ని కేసులు లేదంటే మీరు అనుకూలంగా ఉంటానంటే అని చెప్పి మొత్తానికి ఒక అస్తవ్యస్తంగా తయారు చేశారు దీన్ని నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ జనసేన పెట్టిన ఈ ధర్నా కూడా ఏంటంటే ఇది ప్రజలందరిలోకి వెళ్ళాలి ఎందుకంటే మేము ఆ బాధ్యతల పక్షాన్ని నిలబడే వాళ్ళతో వాళ్ళకి మేము బలమైన గొంతుకు అవ్వాలి ఎందుకంటే ఇది నిజమైన లబ్ధిదారులకు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ఆ పథకం కింద వాళ్ళకి ఆ ఇల్లు వాళ్ళకి వాళ్ళు ఏ ఇల్లు ఇల్లు కోసం డబ్బులు కట్టారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నాం ఇది అంతేగాని వీళ్ళు మన పార్టీ కాదు ఇలాంటివన్నీ చేస్తే మటుకు ఇవన్నీ ఒకటి పేర్చుకుంటే పెద్ద సమస్యలు అవుతాయి అందుకని దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా విన్నపం నిజమైన లబ్ధిదారులకు దయచేసి ఇచ్చేసేయండి ఆ ఇల్లు మీరు ఇంకా ఆలస్యం చేయొద్దని మేము ఈరోజు కోరుకుంటా ఉన్నాం ఈ ఇళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం కూడా అనేక ఆరోపణలకు గురవుతుంది ఈ ఇళ్ల స్థలాల కేటాయింపులు అవకతవకలు జరుగుతున్నాయని అలాగే భూ సేకరణలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని 5-6 లక్షలు విలువ చేసే ఎకరం విలువ చేసే భూమిని కూడా 50 లక్షలకి అమ్ముతూ అందులో కమిషన్లు రాజకీయ నాయకులు స్వాహా చేస్తున్నారన్న బలమైన ఆరోపణలు ఉన్నాయి మీరేమంటారు అంటే ఎలక్షన్ టైమ్స్లో ఇచ్చే ఈ షాప్స్ కానీ మేము ఇవి చేస్తాం ఈ ప్రమాణాలు చాలా ప్రమాణాలు చేస్తారు కేవలం అవి ఎలక్షన్ల వరకు పరిమితం ప్రజలు ఏంటంటే ఎన్నిసార్లు వాళ్ళు మోసం చేసినా కానీ అది నమ్మే ప్రజానికి ఉన్నప్పుడు ఇలాంటి ఆటలన్నీ సాగుతూ ఉంటాయి నిజంగా అంత భూమి ఉందా ఎందుకంటే భూమి లేని చోట వర్టికల్గా మనం పెంచుతాం కానీ ఇల్లు కానీ ఇళ్ళ పట్టాలనేది అసలు చెప్తున్నప్పుడే దాంట్లో ఒక మోసం చేసే ఒక విధానం ఉంటుంది దాంట్లో ప్రజల్ని వంచే విధానం ఉంటుంది 10,000 మందికి ఇస్తామని చెప్పి ఒక 500 మందికి 1,000 మందికి వచ్చి మిగతా 9,000 మందికి వదిలేస్తారు కానీ పేపర్స్లో కానీ మీడియాలో కానీ వీళ్ళ 10,000 మందికి ఇచ్చినట్టుగా ఒక భ్రాంతి కలుగుతుంది ఉన్న స్థలాలు కూడా ముఖ్యంగా దళిత భూములు అసైన్డ్ భూములు ఉన్నాయో అసైన్డ్ భూములని తీసేసుకొని వాళ్ళని భయపెట్టు నయాను రకరకాల పరిస్థితులకి వాళ్ళని పరిస్థితులు పెట్టి ఆ స్థలాలు తీసుకొని వాళ్ళు కూడా అక్కడ ఇళ్ళ పట్టాలి ఒకటి ఇంకో చోట ఎక్కడో ఇస్తాం లేదని చెప్పి ఇన్ని అవకతవకలు అలాగే ఒక ఎకరం కొనడానికి 10 లక్షలు నిన్న కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడి క్షేత్రస్థాయిలో నాకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే ఉదాహరణకు ఒక ప్రైవేట్ ల్యాండ్ కొనాలి అంటే అది 10 లక్షలు లేదంటే 8 లక్షలు ఉన్న భూమి అయితే దానికి దాదాపు 4 గంతలు 7 గంతలు 3 గంతలు కొన్ని చోట్లయితే 50-55 లక్షలు పైగా కూడా దానికి ప్రభుత్వం చేత డబ్బులు ఇప్పించి అది రైతుల మధ్యలోనూ ఈ దళారి ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో వీళ్ళందరి మధ్యలో ఇది చాలా విపరీతమైన మనకి నిధులు దుర్వినియోగం జరిగింది చాలా అవకతవకలు జరిగినాయి అనేది మనకి ప్రతి చోట ఇది నాకు రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి అదే నిన్న గత కాన్ఫరెన్స్ కాల్స్లో కూడా ఇది చాలా బలంగా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇళ్ల పట్టాల విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి దీనిని సరిచేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అలాగే ఎవరికైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు అందించాలి ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళకి ఒక మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నా దాని కాంపెన్సేషన్ ఏంటో కూడా వాళ్ళు ఆలోచించి చేయాలి తప్ప ఈ అవకతవకలు మటు ఖచ్చితంగా అరికట్టాలని మేము కోరుకుంటాము రాజధాని విభజన సిఆర్డిఏ చట్టం రద్దు 2 బిల్లులు శాసనమండలి ఆమోదం తెలుపలేదు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లుల ఆమోదం కోసం గవర్నర్కు పంపాయి దీనిని జనసేన ఏ విధంగా చూస్తుంది ఈ ముఖ్యంగా 3 రాజధానులు ఇక్కడ రాజధాని లేదు లేదంటే రకరకాల కారణాల మీద ఓకే మనకి శాసనసభలు మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి మనకి మండలం అవసరం లేదని చెప్పి అలాగే రకరకాల టెక్నికాలిటీస్ పేరు మీద ఈ రోజున మళ్ళీ తీసుకెళ్ళి గవర్నర్ గారికి పంపించి
आये आमोद अंदर वेटा मैं नि काफरेंस का मैं जनरल सेक्रेटरी शिवशंकर गारे तोटगार पीएससी चैरम नादर मनोहर गारूलू माटड़त अंदर अने मुख्य आंध्र प्रदेश विभजन जरूर अटे दी दीनगरी माटाड़े कोई विवर लाटे आंध्र प्रदेश विभजन जरूर हैदराबाद अने उम्मीद की अंदर कंट्रिब्यूट डेवलप नगर सडन आंध्र प्रदेश विन तरह दाखिल नगर लेकिन खचित बलम कैपिटल कावाल आ रोजना मे मोडी गारो मे अंदर उ खचित बलम चक्ट राजधानी कावाल आ रोजुद प्रभुत्में आ रोज मोडी गार वीलू माटड़ मोडी गारे गांधी नगर उदहरी गांधी नगर मैं बांबे तो विन तरह इन संवसर पड़ी रूम मूड वेल एकरा चाल बल चक्ट राजधानी चुस्कुस् अभी कल क्रम चला अभिवृद्धि अवदी अने अंदर दाखिल आमोद अंदर हर्ष प्रकटिचार का प्रभुत् वाले तपेटे अभी वालक विधान निर्णय लेदे वाल आलोची कावाल कारणपी अंत भूमि ने सेक रईत दी मे आ रोज ना व्यक्तिगत नैन आ रोज चुप्तना पार्टी परंग इंत रईत दी भूम सेकरी सिंगापूर तरह राजधानी कटाल दी अंत सिंगापूर तरह राजधानी कटाले सिंगापूर लाटी व्यवस्थ उ अड़े लीक्वान यू लाटी असला तन चीज व्यक्ति चीनी आरीजन व्यक्ति अंडी भारतीय मिगता यूरोशियन लेदे अ मलयस अन्नी रकल विभिन्न मैंने जातल ने सिंगापूर आये ट्रीट अला चाल उन्नतम मन अला राजकीय विधान मन की लेकिन अला राजकीय विधान लेने सिंगापूर तरह राजधानी कांसप्ट अम्मेदा तप अंत भूमि तीस मोदी ना भय आ रोजना रैतलता मोन रैतलोड़क अंत भूमि तस्कटे अभी इप्कना इबंधे अभिवृद्धि चयन अने आ रोजना मरी अंदर दाखी मदत का निजा नष्ट रैत नष्ट जनसेन तरफ नीचे मैं को रैत मे खचिंग अलबड़ता मैं रैतल अभिवृद्धि अने अच्छी चोट जरूरी केवल राजधानी विड़कोटन अभिवृद्धि जरूरी अने अभी लास्ट टाइम सिंगापूर तरह राजधानी कांसप्टोदेश पार्टी नायक सारी मन की अधिकार विकेंद्रीकरण अच्छे मल्ल मूड राजधानी चयन इध अला कांसप्ट अम्म तब इंकोस प्रजल की कल चूप तब निजा के वास्तवा दे रूप दाचद అందుకని ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ ఆపేసి నిజంగా వైసీపీ ప్రభుత్వం రైతులకు ఎంత అండగా నిలబడాలి ఎందుకంటే మొన్న కూడా చాలా డిస్కషన్స్ లో నేను చాలా పెద్ద స్థాయిలో వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారికి కూడా ఒకటి తెలియజేశాను రైతుల దగ్గర వాళ్ళు బతికే భూముల్ని వాళ్ళు అమ్ముకున్నప్పుడు నమ్మి ఒక ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఆ భూముల్ని వాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేసుకోలేరు వాళ్ళ భూముల్ని మనం వాళ్ళు తిరిగి ఇవ్వలేం వాళ్ళు అనుకున్న అభివృద్ధి చేయలేనప్పుడు రేపొద్దున వాళ్ళ భావోద్వేగ పోనే వాళ్ళేదన్న ప్రొటెస్ట్ చేద్దాం వాళ్ళకి నిరసన చేద్దాం అంటే 200 రోజుల నుంచి 200 రోజుల పైగా పోలీసులు పోలీస్ వ్యవస్థ తోటి వాళ్ళ మీద దాడులు జరిపించి ఆడవాళ్ళం లేకుండా చిన్న పిల్లలం లేకుండా విద్యార్థులం లేకుండా పెద్దవాళ్ళం లేకుండా దాడులు చేసి పోలీసుల చేత లాటిలు కొట్టించి లాటిల తోటి కొట్టించి పాపం అవన్నీ చాలా బాధాకరంగా అనిపిస్తుంది దాంట్లో నిజంగా దాంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే అవి సరిచేసి ముందుకు తీసుకెళ్లే విధానమే ఉండాలి తప్ప దీనిని ఇలా చేస్తే నా ఉన్న నాకున్న భావన గానే నాకున్న భయం కూడా ఏంటంటే ఇది ఇంకొక నందిగ్రామం అవ్వకూడదు అన్నదే మటుకు నాకు ఖచ్చితమైన ఒక అభిప్రాయం ఉంది నాకు ఎందుకంటే ఇలాంటి భావోద్వేగాలు చాలా సున్నితంగా ఉండాయి బయటికి కనిపించు చాలా దెబ్బలు తిని తిని అవమానపడున్నారు నందిగ్రామంలో ఒక చిన్న కొన్ని ఒక 1 ఎకరాల లోపుకి అంత గొడవ జరిగింది దానికి అలాంటిది ఈ రోజు ఇన్ని వేల ఎకరాలకి దీన్ని నిర్లక్ష్యంగా వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చిన్న సమస్య అని చెప్పి వదిలేస్తే మటుకు ఈ భావోద్వేగాల్లో తెలుగుదేశం పార్టీ గాని వైసీపీ పార్టీ మీరు ఈ ఆధిపత్య పోరులో నలిగిపోయేది రైతులు నలిగిపోతారు వాళ్ళు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది దృష్టిలో పెట్టుకొని రైతులకు అండగా నిలబడాలి అది అన్ని పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ గాని జనసేన గాని ఏ పార్టీలైనా సరే నిజంగా రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము మొదటి నుంచి అదే విధానం తీసుకున్నాం ఈ రోజుకి అదే మాట మీద మేము ఉన్నాం కానీ దీంట్లో చాలా సున్నితమైన అంశం ఏంటంటే మళ్ళీ ఇది పక్క జిల్లాలకు ఏదైనా ఇబ్బంది పడద్ది అది అంటే నేను అంటే ఇదేంటంటే కొన్ని విషయాలు అప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడుకొని చేయాలి నిన్న కూడా తోట చంద్రశేఖర్ గారు పార్టీ జనరల్ సెక్రటరీ ఆయన కూడా మాట్లాడుతూ
ఇది ప్రజా అభిప్రాయ సేకరణ జరగాలి అన్ని ప్రాంతాల నుంచి అంటే అది ఎంతవరకు జరుగుద్దో మనం పక్కన పెడితే ఇది ఆ రోజునందరూ కూడా ప్రజలందరూ ఆమోదయోగ్యంతో జరిగింది ప్రజలను వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటంటే ఆ రోజున మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున కూడా మేము మూడు రాజధానులే మేము నమ్ముతున్నాం అని చెప్పుండండి ఈ రోజు నిజంగా ఇంతమంది ఇచ్చేవాళ్ళు కాదేమో అసలు జరిగేది కాదేమో ఆ రోజున అందరూ ఒప్పుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ మారుస్తామంటే రకరకాల కారణాలు చెప్పి అది మనం వంచిన వాళ్ళం అవుతాం దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక్క సంఘటన జరిగితే అన్ని బయటకు వస్తాయి అందుకని దాన్ని చాలా సున్నితంగా ఆలోచించాల్సిన అంశం ప్రతిసార్లు ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ కన్నీళ్ళు మంచిది కాదు రైతు పెట్టే కన్నీరు ఎవరినైనా మలమల మార్చేస్తుంది అందుకని ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా జాగ్రత్తగా దీన్ని సున్నితంగానే దీన్ని మీరు హ్యాండిల్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఎక్కువ అరాచకాలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి డాక్టర్ సుధాకర్ గారు కానీ లేదంటే కడప జిల్లాలో ఒక న్యాయమూర్తి మీద కానీ అదేవిధంగా రెండు మూడు రోజుల క్రితం రాజమండ్రిలో ఒక దళిత బాలిక మీద అత్యాచారం కేసు కానీ నిన్న మొన్న జరిగిన శిరోముండనం కేసు కానీ ఇవన్నీ దళితుల మీద జరుగుతున్న సంఘటనలే దీనిని దళితుల అణచివేతగా భావించవచ్చు అంటారా అంటే నేను రెగ్యులర్గా అలా ఎలా మాట్లాడాలంటే కానీ నేనేం చూస్తున్నానంటే దీంట్లో సాక్షాత్ రాష్ట్ర హోంమంత్రి దళిత వర్గానికి చెందిన వ్యక్తి మరి ఆవిడ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ఇన్ని కేసులు ఒకటి కాదు రెండు కాదు ఒకటైతే ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు రెండైతే అనుకోవచ్చు కానీ ఇది ఒక విధానంగా జరుగుతుంటే దీన్ని ఖచ్చితంగా ఆ వర్గం పట్ల వీళ్ళకి సానుకూల దృక్పథం లేదనేది అనిపిస్తుంది ముఖ్యంగా ఆ వర్గాల నుంచి వచ్చిన హోంమంత్రి ఉండి వాళ్ళని రక్షించలేకపోవడం నిజంగా చాలా బాధ కలిగించే అంశం రాజమండ్రిలో జరిగిన శిరోముండనం కేసులో దోషులు ఇంతవరకు కనీసం దోషులపై కేసులు కూడా పెట్టలేదు అంటే ఇది కేసులు కూడా పెట్టట్లేదంటే దీని వెనకాల ప్రభుత్వం మద్దతు ఏమన్నా ఉందా అంటే మద్దతు ఉందని అనుకోవాలి ఎందుకంటే మీ ఒక సుధాకర్ గారి మీద ఒక మాట అన్నప్పుడు అంత బలంగా పనిచేసిన వ్యవస్థ మరి అదే వ్యవస్థ ఒకళ్ళకి అన్యాయం జరిగినప్పుడు పని చేయాలి కదా పని చేయకపోగా వాళ్ళు కూడా కొంత ప్రభుత్వపు కార్యకర్తలాగా కొంతమంది పోలీస్ శాఖలో ఉండే కొద్దిమంది పని చేయటం మరి అలాంటి అనుమానాలకే దారితీస్తూ ఉంది అందుకని అది నిజంగా ఇదేనంటే ఇది నమ్మకం కలిగించే విషయం ఇది ఏదో చిన్నగా కొట్టేద్దామని విషయం కాదు కానీ ఇది నమ్మకం కలిగేసి ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్లో దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే ఎవరైతే చేశారు ఎవరినో నామకే వాస్తే ఎవరినో పెట్టి ట్రైనీ ఎస్ఐలను వీళ్ళని పెట్టి కాకుండా నిజంగా ఎవరైతే అసలు ఆ సంఘటన కారకులు అయ్యారు వాళ్ళందరినీ కూడా మీరు బలంగా శిక్షించకపోతే అది రేపొద్దున రకరకాల దళిత సంఘాలు కానీ లేదంటే ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరి నుంచి కూడా మిగతా మలాంటి పార్టీలు కానీ ఖచ్చితంగా అలాంటి ఇష్యూస్ ఖచ్చితంగా బలమైన మద్దతు ఉంటుంది ఖచ్చితంగా మీ ప్రభుత్వం దీన్ని స్పందించి ఎవరైతే దోషులున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి